వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. కానీ ఆ హక్కులను ఎవరు గౌరవించడం లేదు సరికదా. సాటి మనిషిని కనీసం మనిషిలా కూడా చూడటం లేదు. ఉదయం లేచింది మొదలు పరువు హత్య, జాతి వివక్ష, హత్యా వార్తలు వింటూనే ఉంటాం. కారణాలేవైనా సరే ప్రాణాలు పోవడం కామన్గా మారింది నేటి రోజుల్లో. పుట్టుకతో ప్రతి వ్యక్తి కొన్ని హక్కులు కలిగి ఉంటాడు. టెక్నాలజీ పెరిగి ముందుకు దూసుకెళ్తున్న కొంతమంది మనుషుల్లో జాతి, భాష, కుల, మతాల జాడ్యం వీడనే లేదు. వీటి కారణంగా నేడు ఇంకా కొట్టుకుచేస్తూనే ఉన్నారు. ఆదిమానవుల దశలో కుల, మత, జాతి వివక్షాలు లేవు. ఎప్పుడైతే ఆదిమానవి మానవుడిగా రూపాంతరం చెందాడో అప్పుడు మొదలైన ఈ వివక్ష నేటికీ వీడడం లేదు. అగ్రకులాలు, అల్పకులాల వారిని అణగదొక్కేందుకు ఎన్నో విధాల ప్రయత్నించారు. వీటి వల్ల హత్యలు, యుద్ధాలు, గొడవలు సమాజాన్ని శ్మశానం చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే కొంతమంది సంఘ సంస్కరణల పుణ్యమాని మానవ హక్కులు ఉద్భవించాయి. ఈ ప్రకటన ప్రధానోద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ నేడు మన సమాజంలో ఉన్న జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాల వల్ల చాలా చోట్ల ప్రజలు బతుకుబండిని భయం, భారంగానూ నెట్టుకొస్తున్నారు. తాజాగా ప్రేమ పేరుతో జరిగిన పరువు హత్యలే వీటికి ఉదాహరణలు. మనం ముందుకు దూసుకెళ్తున్నామంటూ మైకు దొరికితే తమ ప్రసంగాలతో అదరగొట్టే నేతలు వీటిని అడ్డుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారో లేదో వారికే తెలియాలి. అయినా ఉన్న పదవులను కాపాడుకోవడం కోసం చూసే శ్రద్ధ ప్రజల ప్రాణాలపై ఎప్పుడు ఉంటుందిలే. పోనీ ఇక్కడే అనుకుందాం అనుకుంటే అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జాతి వివక్ష కారణంగా అక్కడి వారు మిగతా దేశ ప్రజల ప్రాణాలు బలి కోరుతూనే ఉన్నారు. టీఎస్ 24 చూస్తున్న ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. మానవ హక్కులను కాపాడుకుందాం, నవతరానికి బాటలు వేద్దాం. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక.